హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం బెనివా ఎఫ్ఎంసీ కంపెనీ బెనివా గురించి తెలుసుకుందాం దీని పనితనం ఎంతో ఇది ఏ పంటలో వాడాలి ఎంత మోతాదులో వాడాలి ఒక సారి స్ప్రే చేసిన తర్వాత దానిలో గ్యాప్ ఎంత చేయాలి ఎన్నిసార్లు స్ప్రే చేసుకోవాలి మరి దీన్ని ఎలాంటి మందులతో కాంబినేషన్ చేసి వాడాలి సో దీన్ని వాడడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు వస్తాయి సో ఇది ఎలాంటి పురుగులపైన మనకు నివారిస్తుంది అనేది పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇలాంటి వీడియోస్ కోసం మనకు ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేసుకుని మాత్రం మర్చిపోకండి నేను కొత్త కొత్త వీడియోస్ మీ ముంగట తేవడానికి ట్రై చేస్తూ ఉంటాను సో మనం చూసుకున్నట్లయితే మిరప పంటలో చాలా అధికంగా అయితే దీన్ని వాడుతూ ఉంటారు సో దీంట్లో ఏ కంటెంట్ ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం బెనేవేలో ఉండే కంటెంట్ ఏంటంటే మనకు శాంట్రాన్ నిలిప్రోల్ పది పాయింట్ టూ సిక్స్ పర్సంటేజ్ అయితే ఓడి ఫామ్లో ఉంటుంది ఆయిల్ డిస్పెన్షన్ ఫారంలో ఉంటుంది అయితే మనకు ఇది పంటలలో ఎలా పనిచేస్తుంది ఏ పంటలలో పనిచేస్తుంది తెలుసుకుందాం మనకు ఇది వచ్చేసి టమాటర్ ఏదైతే మనకు టమాటో కానీ మనకు ఇది ఏదైతే మనకు టమాటో కానీ వంకాయ కానీ మిర్చి కానీ మనకు సోయాబీన్ పంట కావచ్చు లేకపోతే మనకు ఏదైతే మనకు క్యాప్సికమ్ కావచ్చు ఏది క్యాబేజ్ కావచ్చు ఇలాంటి వెజిటేబుల్ ఫార్మింగ్స్లో చాలా బాగా పనిచేస్తుంది సో ఇది ఏ పంట ఏ పురుగుల్ని నివారిస్తుందంటే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇది మనకు కాయ తులుచు కాండ పురుగు కానీ పొగాకు పురుగు పచ్చ పురుగు లాంటి పురుగుల్ని కూడా సంవారిస్తుంది అదే మనకు ఇది ఎప్పుడు స్ప్రే చేసుకోవాలి ఎప్పుడైతే మన భూమిలో తేమ శాతం ఉన్నప్పుడే స్ప్రే చేసుకోవాలి మన అయితే మనకు వెదర్ అనేది కూడా మన కూల్ ఉంటేనే అప్పుడు స్ప్రే అది చేసుకోవాలి సో ఇది మనకు ఫస్ట్ స్ప్రే ఎప్పుడు చేసుకోవాలి చూసుకున్నట్లయితే మనం మిరుపు పెట్టిన మిరపనారు వేసిన మనకు ఇరవై నుంచి ముప్పై ఐదు ముప్పై రోజుల లోపల మనకు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ముప్పై అయిపోయిన తర్వాత ముప్పై రోజులు అయిన తర్వాత కూడా మనకు స్ప్రే చేసుకుంటే మంచిగా ఉంటుంది సో దీనివల్ల ఏంటంటే మనం మిరప పంట పైన వచ్చిన ఈ అయితే సవారిస్తుంది ఈ పురుగులు అయితే మనకు పచ్చ పురుగులు అయితే ఇప్పుడు మిరప పంటపైన వస్తూ ఉన్నాయి సో అలాంటి పురుగులు మాత్రం మనకు సవారిస్తుంది అదే మనకు గ్యాప్ ఎంత ఉంచాలి చూసుకున్నట్లయితే మనము ఫస్ట్ స్ప్రే చేసిన ఇరవై రోజులు అయిన తర్వాత సెకండ్ స్ప్రే చేసుకోవాలి సో ఫస్ట్ స్ప్రే చేసిన ఇరవై రోజులు అయిన తర్వాత సెకండ్ స్ప్రే అయితే చేసుకోవాలన్నమాట అదే మనకు చూసుకున్నట్లయితే మనకు పంటలలో ఏతే మనకు ఇది ఎలా ఏ మందులలో కాంబినేషన్గా వాడాలి మనం అది చూసుకున్నట్లయితే మనకు ఏ మందులో కూడా మనం కాంబినేషన్ అయితే అస్సలుకి తీసుకోకండి మనం చూసుకున్నట్లయితే కాంబినేషన్ వాడడం వల్ల మనకు ఏదైతే మనకు దీని రిజల్ట్ అనేది తెలియదు సో నెక్స్ట్ వచ్చేసి మనకు కాంబినేషన్ అయితే చేసే అవసరం అయితే లేదు మనకు ఇది అలా ఎలాంటి సెకండ్ పేస్ట్ని కూడా మనకు ఏదైతే మనకు కంట్రోల్ చేస్తుంది ఇది రసం పీర్చే పురుగులు కానీ ఇవి ఉంటే మాత్రం మనకు దీన్ని అయితే మనకు కంట్రోల్ అనేది చేస్తుంది అనమాట సో ఇలాంటి మందులలో అయితే కాంబినేషన్ అయితే అస్సలకే చేయకండి దీని దీనిగా సెపరేట్ మందు అయితే మీరు యూజ్ చేయండి సో ఫిఫ్టీన్ లీటర్ పంప్ వచ్చేసి ఇరవై నుంచి ముప్పై ఎంఎల్ అయితే వేసుకోండి ఫిఫ్టీన్ ఛార్జింగ్ పంప్తో స్ప్రే చేసుకున్నట్లయితే మనకు బెస్ట్ రిజల్ట్ అయితే మనకు దొరుకుతుంది ఛార్జింగ్ పంప్తో మీరు స్ప్రే చేసుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ అయితే మనకు కనిపిస్తుంది సో మనకు ఇది మన పంటలో పనితనం ఎలా ఉంటుంది అంటే మనకు దీన్ని వాడడం వల్ల మనకు బ్రాంచెస్ కానీ మనకు పూత కానీ మంచి వస్తుంది ఏంటంటే మనకు దీన్ని ఈ పురుగు అనేది ఉండడం వల్ల సెకండ్ పేస్ట్ ఉండడం వల్ల మనకు చెట్టు అనేది సరైన ఇది స్ప్రే చేయడం వల్ల మనకు మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది మంచి పూత బ్రాంచెస్ కానీ ఇలా పురుగుల పైన అయితే సంవరిస్తుంది సో ఈ వీడియో నచ్చితే కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వివరాల కోసం బెల్లైకన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో నేను మిర్చి పంటకు కానీ పత్తి పంటకు కానీ ప్రతి ఒక్క పంట గురించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ పైన వేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్